విద్యార్థులకోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని అన్నారు. పెట్టల దొరలా టోపీ పెట్టుకుని విమానాల్లో తిరగడం కాదని, దమ్ముంటే తనతో పాటు పాదయాత్రకు రావాలని సవాల్ విసిరారు వైఎస్ శర్మిల. ముఖ్యంగా మరొకసారి చెప్తున్నాం కేసీఆర్ గారికి, ఒకసారి గుర్తు చేసుకోండి, ఉద్యమకారునిగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు తెలంగాణ ప్రజలకు. అన్ని వాగ్దానాలు ఇచ్చి తెలంగాణ ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని అనుభవిస్తూ ఈరోజు తెలంగాణ ప్రజలకే ఘోరంగా మోసం చేశాడు కేసీఆర్ గారు. ఒక్కరికైనా ఇచ్చాడా? కేజీ టు బీజీ ఉచితం కాదు కదా. అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు మొత్తం ఫీజు కడితే ఈయన ఇచ్చింది ఎంత? 35,000 ఇస్తానన్నాడు. అది కూడా ఎంతమందికి ఇచ్చాడు? ఈ రోజు వరకు కూడా 15 లక్షల మంది విద్యార్థులు 3,500 కోట్ల 3,900 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది కేసీఆర్ గారు ఫీజు రీఎంబర్స్మెంట్ గాను. వాళ్ళ సర్టిఫికెట్లు ఇరుక్కుపోయి అల్లాడిపోతున్నారు. అడుగడుగున ఇలాంటి సమస్యలు మాకు పాదయాత్రలో కనిపించడం జరిగింది. సో కేసీఆర్ గారికి షూ బాక్స్ గిఫ్ట్ చేస్తున్నాం. ప్లీజ్ మిస్టర్ కేసీఆర్ గారు, ఒక్క రోజైనా వచ్చి నడవండి, ప్రజల సమస్యలు ఒక్క రోజైనా చూడండి. పిట్టల ధర లాగా ఒక టోపీ వేసుకుని ప్రైవేట్ విమానాలలో దేశాల బట్టి తిరగడం కాదు, మీ ప్రజలు ఓట్లేసి గెలిపించిన మీ ప్రజల కోసం కూడా ఆలోచన చేయండి.